శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వాసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ఈ రోజు నామినేషన్స్ లో శ్రీరామచంద్రకి పూనకం వచ్చినట్టుగా అయిపోయింది టార్గెట్ కాజల్ అండ్ సన్నీని తను పెట్టుకుని ఇక అసలు నోట్ కి అడ్డు అదుపు లేకుండా మొట్టమొదటిసారి నామినేషన్స్ లో రెచ్చిపోయాడు ఇప్పటి వరకు తను చూపించిన డిగ్నిటీని కాస్త కోల్పోయాడని అనిపించింది అయితే సన్నీ మాత్రం తన కోపాన్ని అణుచుకుంటూ చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతూ అక్కడ నామినేషన్స్ నుంచి ఆ ఒక్క అడుగు కూడా ముందుకు జరగకుండా తననే ముందుకు రప్పించుకున్నాడు అయితే ఇక్కడ కనుక చూసినట్టయితే కెప్టెన్ గా ఉన్న మానస్ ఇద్దరిని ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇక శ్రీరామచంద్ర పాయింట్ ఏంటి అంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు నువ్వు ఇద్దరు ఆడవాళ్ళని చేసి మొగ మగవాణ్ణి ఎందుకు కాపాడావు అంటూ కాజల్ మీద ఎగరగా కాజల్ ఏం చెప్పింది అంటే తను నా ఫ్రెండ్ అని మీరెప్పుడు కూడా నన్ను నామినేట్ చేస్తూ ఆడపిల్లలను నన్ను ఎక్కడ సేవ్ చేయలేదని అందుకనే నేను చేశాను అంటూ అక్కడ కాజల్ శ్రీరామచంద్ర మధ్య గొడవ జరిగింది అయితే ఈ రోజు శ్రీరామచంద్ర అటు కాజల్ ఇటు సన్ని వీళ్ళిద్దరినే టార్గెట్ గా పెట్టుకున్నాడు నిజానికి మానస్ కెప్టెన్ గా అయిపోయి బతికిపోయాడు కానీ లేకపోతే ముగ్గురిని కూడా టార్గెట్ చేసేసేవాడు శ్రీరామచంద్ర ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే రవి కూడా ఈ రోజు చాలా అంటే చాలా రెచ్చిపోయాడు అటు షణ్ముఖ్ మీద ఇటు సన్ని మీద మామూలుగా రచ్చిపోలేదు ముఖ్యంగా చెప్పాలంటే షణ్ముఖ్ నేమన్నాడంటే నువ్వు తప్ప అందరూ బాగా ఆడతారు అనడం మరొక వైపు సన్నీని నువ్వు ఇప్పటికైనా మార్తావని అనుకుంటున్నాను అంటూ అనడం జరిగింది ఇక ఆ తర్వాత శ్రీరామచంద్ర చల్బే చల్ అంటూ సన్నీని బే అనడంతో ఇక సన్నీకి కోపం వచ్చింది చల్బే చల్ అని అనద్దు అంటూ ముందుకు రావద్దు అంటూ హెచ్చరిస్తే కావాలని శ్రీరామచంద్ర అక్కడి నుంచి ముందుకు వచ్చి మోస్ట్లీ అంటే ఇక్కడ సన్నీని రెచ్చగొట్టే ప్రయత్నమే చేసినట్టు చాలా క్లియర్ గా అర్థమైంది అయితే సన్ని మాత్రం అస్సలు రెచ్చిపోకుండా పీస్ అంటూ అక్కడ ఉండిపోయాడు నిజానికి ఈ ఈ యొక్క ప్రోమోలో హైలైట్ ఏమైనా ఉంది అంటే అది సన్ని అస్సలు అంటే అస్సలు వేలు చూపించలేదు అస్సలు అంటే అసలు తన ఉన్న చోటు నుంచి అడుగు దూరం కూడా ముందుకు వెళ్ళలేదు ఇది సన్ని అంటే అనిపించింది కాకపోతే శ్రీరామచంద్ర మాత్రం ఆనీ మాస్టర్ వెళ్ళిపోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టు క్లారిటీ You're just